బాల వినోదని ప్రేక్షకులకు నమస్కారం. గీతాగానం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గీతాగానం కార్యక్రమంలో 5 నుండి 9వ తరగతి యొక్క పిల్లలు వచ్చారు. ఈ పిల్లలు ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత నుండి ప్రథమోధ్యాయమైన అర్జున విషాద యోగము నుండి శ్లోకములను చెప్తారు. మనము ఆ శ్లోకములను విని వాటి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ నాన్న. హాయ్. నీ పేరేంటి? నా పేరు సహస్ర. సహస్ర, నేను ఇప్పుడు నిన్న శ్లోకం అందరినీ ఒక శ్లోకం అడుగుతాను. ఆ శ్లోకం ఎవరికొచ్చో వాళ్ళ శ్లోకం చెప్పాలి. రెడీనా అందరూ? ధర్మక్షేత్రే ఎవరికొచ్చు చెయ్యండి తొందరగా. హాయ్ నాన్న, నీ పేరేంటి? నా పేరు సహస్ర. నేను నిన్న ఇప్పుడు శ్లోకం అడుగుతాను, చెప్తావా? హా, చెప్తా. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవశ్చైవ కిమ కుర్వత సంజయ. చాలా బాగా చెప్పా, వెరీ గుడ్. తను చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధ సన్నద్ధులైయున్న నా వారులగు దుర్యోధనాదులను పాండుపుత్రులను ఏమి చేయుచున్నారో నాకు సవివరంగా తెలుపుము. మరి దీనికి సంజయుడు ఏ విధంగా సమాధానం ఇచ్చాడో మనము తదుపరి శ్లోకంలో విందాం. హాయ్ నాన్న, నీ పేరేంటి? శరణ్య. శరణ్య, నేను ఇప్పుడు ఇంకో శ్లోకం అడుగనా? దృష్ట్వాతు సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. తను చెప్పిన శ్లోకం అర్థం ఏంటంటే, సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా అంటాడు, ఓ ధృతరాష్ట్ర, దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి ఇట్లనెను, మరి ఏమన్నాడో మనము తదుపరి శ్లోకంలో విందాం. హాయ్ నాన్న, నీ పేరేంటి? హాయ్, నా పేరు ఆరుష్. ఆరుష్, నువ్వు ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చెప్తావా? చెప్తాను. పశ్యైతాం పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా. చాలా బాగా చెప్పావు. హాయ్ నాన్న, నీ పేరేంటి? నా పేరు సహస్ర. సహస్ర, నేను నిన్న ఇప్పుడు శ్లోకం అడుగుతాను, ఓకే? దృష్ట్వేమం దృష్ట్వేమం సజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీతంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. చాలా బాగా చెప్పావు. తను చెప్పిన శ్లోకానికి అర్థం ఏంటంటే, అర్జునుడు తన వాళ్ళందరినీ చూచి కృష్ణునితో ఈ విధంగా అంటారు, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు పట్టు తప్పుచున్నవి, గొంతు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగురుపాటు కలుగుచున్నది అని కృష్ణునిలో తన బాధను వ్యక్తపరుస్తాడు అర్జునుడు. నీ పేరేనాన్న? శరణ్య. శరణ్య, నేను ఇంకో శ్లోకం అడుగనా? తత్రా పశ్యత్ తత్రా పశ్యత్ స్థితాన్ పార్థ పితృనద పితా మహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. చాలా బాగా చెప్పింది. తను చెప్పిన శ్లోకానికి అర్థం ఏంటంటే, అర్జునుడు ఇరు సేనల యందు ఉన్న పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను పుత్రులను పౌత్రులను మిత్రులను హితులను మొదలగు ఆత్మీయులు అందరినీ చూచెను. హాయ్ నాన్న, నీ పేరేంటి? నా పేరు ఆరుష్. ఆరుష్, ఇంకో శ్లోకం అడగనా నిన్ను? ఓకే. యుధామన్యుశ్చ యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. తను చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, పాండవ సేనల యందు సుభద్ర పుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, కాశీరాజు, విరాటరాజు, శిఖండి
మొదలగు వీరులందరూ ఉన్నారని దుర్యోధనుడు ద్రోణాచార్యునితో అంటాడు. హాయ్ నాన్న, నీ పేరేంటి? లేఖ్య. లేఖ్య, నిన్నిప్పుడు ఇంకో శ్లోకం అడగనా? దృష్టకేతు. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. చాలా బాగా చెప్పావు. తను చెప్పిన శ్లోకానికి అర్థం ఏంటంటే, దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, మానవ శ్రేష్ఠుడకు సైభ్యుడితో సహా ఇంకా ఎంతో మంది వీరులు పాండవ సేనల యందు ఉన్నారని దుర్యోధనుడు ద్రోణాచార్యునితో వివరిస్తున్నాడు. హాయ్ నాన్న, నీ పేరేంటి? నా పేరు నీవిశ్రీ. నీవిశ్రీ, నేను ఇంకో శ్లోకం అడగనా? గాంధీవం. గాంధీవం శ్రంసతే హస్తాత్ వక్షైవ పరిదహ్యతే నచ శక్నో వ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. చాలా బాగా చెప్పావు. తను చెప్పిన శ్లోకానికి అర్థం ఏంటంటే, యుద్ధానికై సిద్ధముగానున్న తన బాంధవులను అందరినీ చూసి అర్జునుడు అత్యంత కరుణాసముచితుడై తన గాంధీవము, అన్ని తన బాణములు, తన శస్త్రములన్నీ తన చేతి నుండి జారిపోతున్నాయని శ్రీకృష్ణునితో అంటాడు. హాయ్ నాన్న, నీ పేరేంటి? చరణ్ సాయి. చరణ్ సాయి, నేను ఇంకో శ్లోకం అడగనా? నకాంక్షే. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా. చాలా బాగా చెప్పావు. తను చెప్పిన శ్లోకానికి అర్థం ఏంటంటే, అర్జునుడు ఆ బాధతో, తన బంధువులందరినీ చంపాలి అన్న బాధతో కృష్ణునితో ఈ విధంగా అన్నాడు. ఓ గోవింద, నేను ఈ విజయమును గాని, ఈ రాజ్యమును గాని, ఈ భోగములను గాని, ఈ సుఖములను గాని కోరుకోవటం లేదు. ఓ గోవింద, ఈ రాజ్యము వలన గాని, ఈ భోగముల వలన గాని, ఈ జీవితము వలన గాని ఏమి ప్రయోజనము అని అర్జునుడు బాధపడుతున్నాడు. సహస్ర, నిన్న ఇప్పుడు ఇంకో శ్లోకం అడగనా? అహోబతమహత్. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం ఎత్ రాజసుఖ లోభేన హంతుం స్వజనముచ్యత. తను చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, అర్జునుడు కృష్ణునితో ఈ విధంగా అన్నాడు. రాజ్య సుఖలోభము చే మనము బుద్ధిమంతులమై ఉండి స్వజనులను చంపుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాప కృత్యములను చెయ్యుటకు సమకట్టితిమి కదా అక్కట అని బాధపడుతున్నాడు అర్జునుడు కృష్ణుని వద్ద. నిన్నిప్పుడు ఇంకో శ్లోకం అడగనా శరణ్య? పశ్యైతాం. పశ్యేతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమోం వ్యూఢాం ద్రుపద పుత్రేన తవ శిష్యేన ధీమత. తను చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్ద పాండవ సేనలందరినీ చూచి ఈ విధంగా పలికాడు. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడు దృష్టద్యుమ్నునిచి వ్యూహాకారముగా నిలుపబడిన పాండవుల యొక్క ఈ గొప్ప సైన్యమును చూడుము అని ఆయన్ని పాండవ సేనని చూడమన్నాడు. ఆరుష్, ఇంకో శ్లోకం అడగనా నిన్ను? ఓకే. అస్మాకం. అస్మాకం తు విశిష్టాయ తాన్ని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఆరుష్ చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యునితో, ఓ బ్రాహ్మణోత్తమ, మన సైన్యమునందు కూడా ప్రధాన యోధులను గమనింపుము నీకు తెలియజేయుటకై మన సేనా నాయకులను గురించి తెలియజేయుచున్నాను అని అన్నాడు. లేఖ, నేను ఇంకో శ్లోకం అడగనా? అన్యేచ. అన్యేచ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. లేఖ్య చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఇంకనో పెక్కుమంది శూరులను, వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులే, నానా శస్త్రాస్త్రధారులై నా కొరకు తమ జీవితములను ధారపోసి యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నారు అని దుర్యోధనుడు ద్రోణాచార్యునితో అన్నాడంట. నిమిష్రీ, ఇంకో శ్లోకం అడగనా నిన్ను? అయనేషు. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి.
ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఈ విధంగా పలికాడు, ఓ ఆచార్య, మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి భీష్మ పితామహుని రక్షింపవలను అని అన్నాడు దుర్యోధనుడు. హాయ్ చరణ్, ఇంకోటి అడుగునా నేను ఇప్పుడు. పాంచజన్యం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. చరణ్ చెప్పిన ఈ శ్లోకంలో మనకి శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు వాడిన దివ్య శంఖముల యొక్క పేర్లు తెలుస్తున్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును, మరియు అరిమీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖములను పూరించిరి. సహస్ర, నేను ఇంకో శ్లోకం అడగనా. ద్రుపదో. ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. తను చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, సుభద్రా పుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను వారి వారి శంఖములను పూరించిరి. శరణే, ఇంకో శ్లోకం అడగనా నిన్ను. సఘోషో. సఘోషో ధాతరాష్ట్రానాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన. తను చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, పాండవీరుల ఆ శంఖ నినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములు విని ధార్తరాష్ట్రుల హృదయములు తల్లడిల్లెను. ఆరుష్, ఇంకో శ్లోకం అడగనా నిన్ను. ఓకే. తస్య సంజనన్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యౌచైహి శంఖం దద్ముః ప్రతాపవాన్. ఆరుష్ చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, భీష్మ పితామహుడు దుర్యోధనుని సంతోషపరచుటకై సింహనాదము చేసి తన శంఖమును పూరించెను. లేక నేను ఇప్పుడు ఇంకో శ్లోకం అడగనా. తను చెప్పిన ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, భీష్ముడు తన శంఖాన్ని పూరించాక ఎన్నో వాద్యయంత్రములు ఒకేసారి మ్రోగినవి. మృదంగములు, శంఖములు, గోముఖ వాద్యములు మొదలగునవి అన్నీను ఒక్కసారిగా మ్రోగినవి. ఆ ధ్వనులకు దిక్కులు పిక్కటిల్లాయి. నివిష్టి, నేను ఇంకో శ్లోకం అడగనా. తతశ్వేతైర్. తతశ్వేతైర్ హయైర్ ముక్తై మహతీ స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. నివిష్టి చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఆ తర్వాత శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై శ్రీకృష్ణార్జునులు ఆసీనులై తమ తమ దివ్య శంఖములను పూరించిరి అని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. చరణ్, ఇప్పుడు నిన్ను ఇంకో శ్లోకం అడగనా. అనంత విజయం. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమని పుష్పకౌ. చరణ్ చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, కుంతీ పుత్రుడైన ధర్మరాజు అనంత విజయమును, నకులుడు సుఘోషమును, మరియు సహదేవుడు మణిపుష్పకము అను దివ్య శంఖములను పూరించిరి అని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. ఓకే పిల్లలు, ఇంతసేపు మిమ్మల్ని అందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని వరుసగా అడిగాను కదా, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక వర్డ్ ఇస్తాను. అది శ్లోకం మధ్యలో నుంచి కూడా కావచ్చు. ఆ వర్డ్ ని బట్టి ఆ శ్లోకం ఎవరు ఫస్ట్ చెప్తారో ఇప్పుడు నేను చూస్తాను, సరేనా? ఎవరి ఫస్ట్ తెలుసో వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే. పతంతి పితరో. నీకొచ్చా, నువ్వు చెప్పు. పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియాః దోసేరేతే కులఘ్నానాం వర్ణ శంకర కారకైః. చాలా బాగా చెప్పావు. నివిష్టి చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, వర్ణ సాంకర్యము కులఘాతకులను శాశ్వతముగా నరకమునందు పడివేయును. పిండోదకమును లోపించట వలన వారి పితృదేవతలు కూడా పతనమగుదురు అని అర్జునుడు శ్రీకృష్ణునితో అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్.
నిమిత్తాని చ. నీ ఛాన్స్ అయిపోయింది కదా, ఇప్పుడు లేఖ్యత ఛాన్స్ ఇద్దాం. ఓకే. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయో ను పశ్యామి హత్వా స్వజనమాహవే. అప్పుడు అర్జునుడు అన్నాడు కృష్ణుడితో, ఓ కృష్ణ, పెక్కు అపశకునములు కనబడుచున్నవి, యుద్ధమున స్వజన సమూహమును చంపుటసి నేను పొందు శుభమేమిటో తెలియలేకున్నాను అని కృష్ణుడితో అన్నాడు. నెక్స్ట్ శ్లోకం వెళ్దామా. సర్వాన్ బంధు, సర్వాన్ బంధు నవస్థితాన్. తను ఒక్కతేనా? ఆల్మోస్ట్ వచ్చారు, దగ్గర రండి, ఇంకా రండి తొందరగా. అది చాలా ఈజీ శ్లోకం. సర్వాన్ బంధూన వస్థితాన్. క్లూ కావాలా నేను చెప్పనా? క్లూ కావాలా? ఇది 27th శ్లోకం. ఈ సందర్భంలో అర్జునుడు బాధపడతాడు. అర్జునుడు ఉవాచ అంటే అర్జునుడు బాధపడుతున్నాడని సంజీవుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి. నెక్స్ట్ అర్జున వాచ వస్తుంది. ఈ శ్లోకం తర్వాత అర్జున వాచ వస్తుంది, జస్ట్ తర్వాత. అది దాని తర్వాత శ్లోకం, ముందు శ్లోకం, దాని ముందు శ్లోకం. తాన్ సమీక్ష్యస కౌంతేయ సర్వాన్ బంధూన వస్థితాన్. మొత్తం శ్లోకం చెప్దామా? తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, కుంతిపుత్రుడైన అర్జునుడు ఇరుసేనల యందు ఉన్న తన బంధువులను అందరినీ చూచి అత్యంత కరుణాసముచితుడై దుఃఖించుచు ఇట్లు పలికెను. నెక్స్ట్ అర్జున వాచ వస్తుంది. ఓకే, నెక్స్ట్ శ్లోకం. ఏతాన్నహంతుమిచ్చామి, మీరిద్దరు చెప్పేశారు. ఓకే శరణ్య, నువ్వు చెప్పు. ఏతాన్నహంతుమిచ్చామి ఘనతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ను మహీకృతే. తను చెప్పిన ఈ శ్లోకానికి అర్థం, ఓ కృష్ణ, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంప ఇచ్చగింపను, ఇక ఈ భూమండల విషయమున చెప్పనేలా, అట్లే వీనిలో ఎవరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము ఎవ్వరినీ చంపలేను అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో అంటున్నాడు. నెక్స్ట్ శ్లోకం. ఏషామర్థే ఆరుషపు, నువ్వు చెప్పు. ఏషామర్థే కాంక్షితం నోహ రాజ్యం భోగాతు కానిచ తైమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనానిచ. తను చెప్పిన ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ కృష్ణ, మనము ఎవరి కొరకై ఈ రాజ్యమును ఈ భోగములను ఈ సుఖములను కోరుకొనుచున్నామో వారి ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధముల పాల్గొనదలచి ఇచటకి వచ్చి నిలిచియున్నారు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్. తస్మాన్నార్హ చరణ్. తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. తను చెప్పిన ఈ శ్లోకానికి అర్థం, అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఇలా అన్నాడు, ఓ గోవింద, కావున ఈ ధార్తరాష్ట్రులను చంపుటకు మేము అర్హులము కాము, స్వజనులను చంపి మేము ఎలా సుఖపడగలము అని అర్జునుడు అన్నాడు. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖ లోభేన హంతుం స్వజనముద్యతాః యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః భారతరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థౌ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఇదన్నీ ఈనాటి గీతాగానం కార్యక్రమం మరొక భాగంలో మరికొంతమంది చిన్నారులు
శ్రీమద్ భగవద్గీత శ్లోకాలను చెప్తుండగా మనము విందాం. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే డిడి యాదగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.